नमस्कार पिल्लू क्लास वन फस्ट लांग्वेज तेलुगु मनमु दंडगेयम नुंचि चदुदाम दंडगेयम लो एवरेवर एमेम चेस्तुन्रो चूद्दाम दंड अंटे एंटिदि पूलतो अल्लुतुन्नटुवंटि दानिनि दंड अंटामु ई दंडनु एक्कडेक्कड मनमु वाडतामु ई पूल अनेक रकाल पूलतोने मनमु दंडलु गुच्चुतामु ఆ దండతో కుచ్చినటువంటి ఆ దండ కుచ్చినటువంటి దండల్ని ఏం చేస్తాము మనం దర్వాజలకు దేవుని గుళ్ళో మళ్ళీ పెళ్ళిళ్ళలో వివాహ మళ్ళీ కళ్యాణంలో మరి ఏంటిది ఇక్కడ బర్త్డేలో ఇట్లా మనము ఈ యొక్క పూలను కుచ్చిన దండలను వాడుతాం మరికొన్ని పూలను వాసన వచ్చే పూలను జడల్లో మనము పెట్టుకుంటాం ఇంకా పూసలను కూడా మనం ఏమంటాము పూసలను కూడా దండ అంటాం పూసలతో కుచ్చిన దాన్ని కూడా దండ అంటాము మరి ఆరము అని కూడా అంటాం అయితే ఇప్పుడు దండ గురించి మనము ఈ యొక్క పాఠం చదివి తెలుసుకుందాం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఇక్కడ రకరకాల పూలు కోసుకొని తెచ్చిండ్రు వాళ్ళ ముందు పోసుకున్నారు పోసుకొని ఏం చేస్తున్నారు అమ్మాయి సూదిదారం తోటి పూలను కుచ్చుతుంది కుచ్చి దండ తయారు చేస్తుంది వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు జడలకి పెట్టుకుంటున్నారు పూలను మరికొన్ని పూలను దర్వాజలకు ఇక్కడ పెట్టారు మరికొన్ని పూలు దండలుగా కుచ్చి దేవుళ్ళి గుళ్ళకి పెట్టారు మరికొన్ని పూలు ఏం చేస్తారు దండలు గుచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం అనుకో అక్కడ అంతా కూడా పీఠకి మనం అలంకరిస్తాం అదే పండుగల రోజు దేవాలయాలకి కూడా అలంకరిస్తాం ఇలా రకరకాల పూలను తెచ్చి దండలు గుచ్చి వివిధ రకాల అవసరాలకు వాళ్ళు వాడుకుంటారన్నమాట అయితే ఇక్కడ గేయం చదువుతాను వినండి తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూదిదారం తోటి దండగుచ్చిన తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూదిదారం తోటి దండగుచ్చిన చేమంతుల దండ అమ్మకిచ్చిన కనకాంబరము దండ అక్కకిచ్చిన లిల్లి పూల దండ చెల్లికిచ్చిన పొన్న పూల దండ పాపకిచ్చిన సన్నజాజి దండ వదినకిచ్చిన గులాబీల దండ గుడిల ఇచ్చిన ఇంటి దర్వాజకు బంతిపూ దండ నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ మళ్ళొకసారి చదువుతాను చూడండి పిల్లలు తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూదిదారంతో దండగుచ్చిన చేమంతుల దండ అమ్మకిచ్చిన కనకాంబరము దండ అక్కకిచ్చిన లిల్లి పూల దండ చెల్లెకిచ్చిన పొన్న పూల దండ పాపకిచ్చిన సన్నజాజి దండ వదినకిచ్చిన గులాబీల దండ గుడికి ఇచ్చిన గుడిల ఇచ్చిన ఇంటి దర్వాజకు బంతిపూ దండ నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ అంటే ఇక్కడ ఏమేమి విన్నాం మనం పిల్లలు ఇక్కడ అన్ని గుణింతాల దీర్ఘాలు మరి ఓత్వాలు ఏత్వాలు కొమ్ము దీర్ఘాలు సున్నా ఇవన్నీ కలిపి మీకు ఒత్తులు ఇవన్నీ కలిపి మీకు ఈ గేయము చదవబడింది రాయబడింది కాబట్టి మీరు కాగుణింతము గాగుణింతము ఏత్వము గుడి దీర్ఘాల సహాయంతో అక్షరాలను గుర్తుపెట్టి పదాలు చదివి గేయంని చదవండి ఇప్పుడు ఈ గేయంలో ఉన్న అర్థాన్ని నేను చెప్తాను ఏమంటున్నారు తీరొక్క పూలను తెంపుకొచ్చింది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పూలను తెంపుకొచ్చిండ్రు అనేక రకాల పూలను అన్నింటినీ కూడా కోసుకొచ్చారు చెట్ల నుండి సూదిదారంతో దండగుచ్చిన సూదిదారం తెచ్చి ఏం చేశారు దండగుచ్చారు చేమంతుల దండ అమ్మకిచ్చిన చేమంతులు అంటే తెలుసు కదా ఆ పసుపచ్చ రంగులో ఉంటాయి నెత్తిలో పెట్టుకుంటారు ఆ దండగుచ్చి ఏం చేసిండ్రంట ఎవరికిచ్చిండ్రంట అమ్మకిచ్చిండ్రంట కనకాంబరం దండ అక్కకిచ్చిన కనకాంబరం అంటే జాజి రంగులో ఉంటాయి సన్నగా అదేం చేసిండ్రంట ఆ దండగుచ్చి అక్కకిచ్చిండ్రంట లిల్లీ పూల దండ చెల్లెకిచ్చిన లిల్లీ పూలు అంటే సన్నగా పొడుగుగా మంచి వాసన వస్తుంటాయి అలాంటి పూలతోటి దండగుచ్చి చెల్లెకిచ్చిండ్రు పొన్న పూలు అంటే కూడా ఇవి మంచి ఒక రకమైనటువంటి పూలు ఇవి కూడా ఈ పొన్న పూలతోటి కూడా దండగుచ్చి ఏం చేసిండ్రంట పాపకిచ్చిండ్రంట అలాగే సన్నజాజి దండ వదినకిచ్చిన సన్నజాజి అంటే కూడా ఈ మల్లె పూలలో రకాలు ఇవి కూడా ఒక రకమైనటువంటి పూలు వీటితోటి కూడా దండగుచ్చి ఎవరికి ఇచ్చిండ్రు వదినకి ఇచ్చిండ్రు గులాబీల దండ గుడిల ఇచ్చిన గులాబీలు కూడా మనం ఎన్నో రకాలు చూస్తాం తెల్ల గులాబీ ఎర్ర గులాబీ పసుపచ్చ గులాబీ పింక్ కలర్ గులాబీలా అనేక రకాల గులాబీలను మనం చూస్తాము ఈ గులాబీలతోటి కూడా దండగుచ్చి ఎక్కడ ఇచ్చిండ్రు గుడిలో ఇచ్చిండ్రు
ఇంటి దర్వాజకు బంతిపూవు దండ. బంతిపూలు మనము పండుగలు వచ్చినాయంటే దీపావళి దసరా ఇలా పండుగలు వచ్చినాయంటే అప్పుడు ఏం చేస్తాము, బోనాలు ఇవన్నిటికీ కూడా గుడిలలో దేవాలయకి బంతిపూల దండ వేస్తారు. అయితే ఈ బంతిపూల దండ బుచ్చి ఎక్కడ వేసిండంట, ఇంటి దర్వాజకు వేశారంట. నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ. సిరిమల్లె అంటే ఏంటి, మల్లెపూలు. అందులో సన్నజాజి, బొడ్డు మల్లె ఇవన్నీ కూడా రకరకాల మల్లెపూలు ఉన్నాయి. ఈ మల్లెపూలు ఏం చేసిండ్రంటే జడకేసిండ్రంట. అర్థమైందా పిల్లలు? మీరు కూడా ఈ పాఠంని గేయంని రెండు సార్లు చదివి మీరు చదవడానికి ప్రయత్నించండి గుణింతాల గుర్తులతోటి.